హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఇవాళ రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా అనమాట సో ఫస్ట్ అయితే నేను నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేశాను అండ్ గీ అయితే టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను మీ దగ్గర గీ లేదు అంటే మీరు బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట అండ్ నేను జ్యూసి క్యారెట్స్ అయితే గ్రేట్ చేసి పెట్టుకున్నాను సో ఆ గ్రేట్ చేసిన దాన్ని గీలో వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట సో గీలో అయితే వేసేసాను నెక్స్ట్ బాగా గీలో బాగా ఈ క్యారెట్స్ అనేవి ఫ్రై అవ్వాలన్నమాట సో దట్ మనకు టేస్ట్ అనేది బాగా ఉంటుంది ఎంత ఎక్కువగా ఫ్రై అయితే మనకు ఆ క్యారెట్ టేస్ట్ అనేది అంత హల్వా టేస్ట్ అనేది అంత బాగా వస్తుందన్నమాట అండ్ ఈ క్యారెట్ హల్వా అనేది ఈ వింటర్లో ఖచ్చితంగా ఒకసారైనా తీసుకోవాలండి అండ్ నేను లవంగాలు కూడా యాడ్ చేస్తాను మీ దగ్గర యాలకులు యాలకులు ఉంటే యాలకులు కూడా యాడ్ చేయండి అండ్ తర్వాత నేను మిల్క్ అయితే యాడ్ చేసేసాను సో ఈ క్యారెట్లో విటమిన్ ఏ అనేది ఎక్కువ ఉంటుంది సో మనకి కంటికి మంచిది అనమాట అంతేకాకుండా బాడీ హీట్ని కూడా రెడమ్ మన బాడీ హీట్ని కూడా మన బాడీలోనే ఉంచడానికి ట్రై చేస్తుంది అనమాట అంటే బయట ఉన్న ఎన్విరాన్మెంటల్ కండిషన్స్కి తగినట్టుగా మన బాడీలో కొద్దిగా హీట్ ఉండేదాన్ని ఈ క్యారెట్ అనేది హీట్ని మన బాడీలో ఉండేలాగా అంటే వెచ్చదనం ఇస్తుంది అనమాట అండ్ ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో దానివల్ల మనం తీసుకున్న చాలా సేపు వరకు కూడా అరగడానికైతే చాలా టైం పడుతుంది మీరు అట్లీస్ట్ ఈ వింటర్లో ఒకసారైనా ఈ క్యారెట్ హల్వా అనేది మీ డైట్లో చే చేర్చుకోవడం అంటే అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ బెనిఫిషియల్ కూడా అండ్ ఇక్కడైతే చూస్తున్నారు అది బాగా కుక్ అయిపోయింది అండ్ మనకి దగ్గర పడుతుందనమాట పాలంతా బాగా క్యారెట్కి పట్టి తో టోటల్ మిక్చర్ అనేది మనకు కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది సో నార్మల్గా అయితే ఇందులో యాలకులు బాదం పప్పు జీడిపప్పు ఇవన్నీ కూడా వేస్తాం అనమాట ఇవన్నీ ఏంటంటే మనకు హెల్తీ ఫ్యాట్స్ అనమాట మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ ఇప్పుడైతే నేను షుగర్ యాడ్ చేస్తున్నాను ఈ షుగర్ ఏంటంటే మిశ్రీ పౌడర్ అనమాట సో మీరు సూపర్ మార్కెట్స్లో మిశ్రీ పౌడర్ అంటే ఇస్తారు సో ఇదేంటంటే మనకు షుగర్ టేస్ట్ ఉంటుంది అండ్ క్యాలరీస్ అయితే యాడ్ కావాలన్నమాట మన బాడీకి అండ్ మెయిన్గా ఏంటంటే ఇందులో ఈ నేను చెప్పాను కదా ఇందులో హెల్తీ ఫ్యాట్స్ అనేవి ఉంటాయన్నమాట క్యారెట్లోని అండ్ బికాస్ ఈ విటమిన్ ఏ ఉండడం వల్ల మనకు స్కిన్ రిలేటెడ్గా కూడా స్కిన్ మనకి డీహైడ్రేషన్ అవ్వకుండా కూడా చూస్తుందన్నమాట క్యారెట్ సో అండ్ ఇప్పుడైతే క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది సో వాటర్ మిల్క్ అంతా ఎవాపరేట్ అయిపోయింది సో ఇప్పుడైతే మనకి మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం నేను గార్నిషింగ్ కోసం బాదం పప్పు జీడిపప్పు అండ్ పిస్తా కూడా పెట్టాను నెక్స్ట్ ఇది వచ్చేసి కిస్మిస్ అనమాట అది కూడా పెట్టాను అండ్ ఇదే కాకుండా మీరు పుచ్చగింజలు తర్వాత ఫ్లాక్ సీడ్స్ ఇవి కూడా గార్నిషింగ్కి యూజ్ చేసుకోవచ్చు అండ్ ఒక డేట్ అయితే పెట్టాను సో మన క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్